నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది గడుస్తుందా? బాబు గారు, మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే, ఎలాగో చల్లబడుతుందిలే. బావగారు, మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బావ గారు, జాగ్రత్తమ్మా. మీ అన్నికి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే, చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న రెండు ఊర్లు కొట్టుకుపోయే. కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి, రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మ. అన్నయ్య, నా చెల్లెదే నేను కనబడ్డ ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టు ఉంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్యా, కావాలంటే వాడిని వదిలేస్తాను. పోషిస్తాడు అసలు వీడి కథ ఏంటి? ఇదే కదా, ఇదే కదా నా కథ. ఒక రోజు కూడా మందు లేంది కడవదు కదా, నా కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా. వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా తాగుపోతులందు నా కదా. అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పరా? కుసుమన పిరులు తెచ్చి గ్లాసులో నా ఉయ్యాలమ్మా, తెచ్చి కోసి ఉండాలమ్మా. సుఖవేసి ముక్కే రోలితే ఆనందాలే వేరంబోలంబో రాబంబో, పదకొండు దాటితే శాసులు పండంబో. మన డేట్ చేంజ్ చెప్పోసరి. ఒకటో తారీఖు రెండో తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బో, 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 యుద్ధం చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. నా కొడుకులు వస్తున్నా సార్, మహమ్మలు వండరు. రాజా 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 ధీ గ్రేట్ టు రా, తండ్రి గారికి వందనామాలు. పంగనామాలేం కాదు, మనం రెండో డేట్ రెండో ఒకటి పిల్లండి. ఎంత ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. కుమార్ రాజా, అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన కాగిలి వదిలాను. ఈ రాజ్యం ఇద్దరు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నీకు కావాలో నీకు కావాలో తెలుసుకోవడానికి మీకు కొన్ని పరిస్థితులు పెడతాను. నాకు వద్దు, అడిగి ఇచ్చే టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది కిరీటము కత్తి. రాజుకి ముఖ్యంగా కావాల్సిందే రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది గుర్ర. రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది రాణి. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఈటీవీలో